సిద్ధగురు మంత్రము. ఇక్కడ సిద్ధగురువు అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని చెబుతూ ఉంటారు. ఈ మంత్రం అవసరమా? నిజంగా చెప్పాలంటే అవసరం లేదు. సిద్ధగురు మంత్రం అనేది ప్రత్యేకంగా అవసరం లేదు. కానీ మంత్రం తీసుకున్నటువంటి ఉపాసకుడికి నేను మంత్రం చేస్తున్నానండి, నాకు మంత్రం జరగటం లేదు అంటాడు. మంత్రం తీసుకున్నాడు, గురుత్రేయం తీసుకున్నాడు, ఆ తర్వాత గణపతి మంత్రం ఇచ్చారు, తర్వాత బాలమంత్రం ఇచ్చారు, మిగిలినటువంటి మంత్రాలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి నాకు మంత్రం జరగటం లేదండి అంటాడు. అటువంటి ఆయనకి నువ్వు గణపతి మంత్రం చేయబోయా, నీకు మంత్రం జరుగుతుంది, ఏ విఘ్నాలు కూడా రావు అని చెప్తాం. అతను మళ్ళీ తిరిగి వస్తాడు, మీరు చెప్పినట్టుగా గణపతి మంత్రం కూడా చేశానండి, చేస్తున్నా సరే నాకు మంత్రం జరగటం లేదు, మంత్రం సాగటం లేదు అంటాడు. ఈ మంత్రం సాగటం లేదు అనేటటువంటి పదం కేవలము ఆయన యొక్క భావన, అంతకన్నా ఏం లేదు. నువ్వు అలా గనక ఉన్నట్లయితే గురుమంత్రం చేయి, నీ గురుత్రయం ఇచ్చాం కదా, గురుత్రయం చేయి. అసలు నీకు మంత్రం సాకపోవటం అనేది ఉండదు. గురుత్రయం చేసినా నాకు మంత్రం సాగట్టలేదండి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి కొత్త మంత్రం కూడా చెప్పడం మొదలుపెట్టారు, సిద్ధగురు మంత్రము అని. సిద్ధగురు మంత్రము అని ఇంకో మంత్రం చెప్తున్నారు. ఈ సిద్ధగురు మంత్రం చేయవయ్యా, నీకు మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే సిద్ధగురు మంత్రం ప్రత్యేకంగా మనం చేయక్కర్లా. నీ స్వగురువే సిద్ధగురు, ఆయన చెప్పిన మంత్రాన్ని ఆయన మీద నమ్మకంతోనే ఆయన గొప్పతనాన్ని మనం అంగీకరించి ఆయన మహానుభావుడు అని ఆయన దగ్గర మంత్రం తీసుకుని చేస్తున్నాం. మరి ఆ మంత్రం సిద్ధించకపోతే ఎట్లా? మళ్ళీ ఇంకో సిద్ధగురువు ఏంటి? కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంత్రం చేస్తున్నటువంటి ఉపాసకుడికి సంతృప్తి అనేది కలగటల్లా. అతడి యొక్క సంతృప్తి కోసం అని చెప్పి సిద్ధగురు మంత్రం అని ప్రత్యేకంగా ఒక మంత్రం చెప్పడం జరుగుతుంది. ఐం నేమ్ సేమ్ ఐం క్లీమ్ సౌ, ఆయన పేరు చెప్పి అమకనాథ సిద్ధగురవే నమః అని మనం ఓ మంత్రాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఐం నేమ్ సేమ్ ఐం క్లీమ్ సౌ పరమానందనాథ సిద్ధగురవే నమః అని మనం చెప్పేస్తూ ఉన్నాం మంత్రం. ఇతడు ఈ మంత్రం కొంతకాలం చేసి బాగున్నదండి, ఈ మంత్రం చేస్తే నాకు మంత్రం జరుగుతోంది, అలాగే నువ్వు అలాగే చెయ్యి, నీకు ఇందులో ప్రత్యేకత అనేది ఏం లేదు, కానీ ఉన్నది అనే భావన నీకుంది, అంతకన్నా ఏం లేదు. అయితే ఈ సిద్ధగురు మంత్రము ఇది కూడా మనకి నీ యొక్క సంశయాలు తీర్చడానికి ఉపయోగిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి గురుత్రయం. ఆ గురుత్రయం చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ గురు పరంపరలో ఎవరో ఒకళ్ళు నీకు సాక్షాత్కరిస్తారు. నేను చిన్న ఉదాహరణ స్వానుభవం చెప్తాను, నేను నా అనుభవంలోనే చెప్తాను. నేను గురుత్రయం చెప్పుకున్నాను, మా తాతగారే నా గురువు, మా తమ్ముడు, మా అమ్మ నాన్న, ఆయన దగ్గర నేను గురుత్రయం చెప్పుకున్నాను. ముందు వాళ్ళ మామగారు అంటే మా అమ్మ యొక్క తాతగారు, మా తాతగారు నా గురువు, మా అమ్మ తాతగారేమో పరమ గురువు. ఇది పరిస్థితి. పరమేశ్వర గురు ఆయన ఎవరో నాకు తెలియదు, సరే ఇంకో పరమేశ్వర గురు ఇంకో ఆయన ఉన్నాడు.
ఇప్పుడు నేను మంత్రం అయితే చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత నేను సాయంత్రం కూడా కూర్చొని ఆ మంత్రం చేస్తూ ఉన్నాను. ఎవరో ఒక సన్యాసి నా ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు. కాషాయ బట్టలు లుంగి కట్టుకున్నాడు, పైన ఒక కాషాయ బట్ట వేసుకున్నాడు, చేతిలో ఒక దండం ఉంది, కొద్దిగా గడ్డం పెరిగి ఉంది. పెద్దగా లావుగా ఏం లేడు, సామాన్యంగా ఉన్నాడు. సామం సాయిలో ఉన్నాడు, తెల్లటి జుట్టు, ఈ గడ్డం అంతా కూడా పెరిగి ఉంది. ఆయన నుంచుని ఉన్నాడు, నన్ను ఎదురుకుండా నుంచున్నాడు. సరే, ఎవరో సన్యాసి వచ్చాడు, ఇప్పుడు ఈ సన్యాసితో నాకేమిటి పని అని నేను నా మంత్రం నేను చేసుకుంటూ ఆయన నేను నెగ్లెక్ట్ చేశాను. అయిపోయిన తర్వాత కొంతకాలానికి నేను గుంటూరు వెళ్ళాను. గుంటూరులో విరూపాక్ష పీఠం ఉంది. అప్పుడు విరూపాక్ష పీఠాధిపతి నృసింహానంద భారతి. ఆయన పూర్వాశ్రమంలో మా అమ్మకి మేనమామ. పూర్వాశ్రమంలో మా అమ్మకి కొంత మేనమామ, మా అమ్మమ్మ తమ్ముడు. వాళ్ళ నాన్నగారే మా పరమ గురువు. నృసింహానంద భారతి యొక్క పూర్వాశ్రమంలో తండ్రి గారు మాకు పరమ గురువు. సరే, ఆయన దగ్గర నేను ఇలా మంత్రం తీసుకున్నాను సంగతి ఆయనకి తెలుసును. ఎలా ఉన్నదిరా ఆయన, మంత్రం చేస్తున్నావా ఏమిటి అన్నాడు. నేను చేస్తున్నాను స్వామి, ఆయన ఎవరో నాకు తెలియటం లేదు. ఓ స్వామి, ఓ సన్యాసి వచ్చి నేను ఎదురుకుండా నుంచుంటున్నాడు అన్నాను. వెంటనే ఈ స్వామి నృసింహానంద భారతి అడిగారు నన్ను, ఆయన ఎవరో నీకు తెలియలేదా అన్నారు. నాకు తెలియలేదు స్వామి, ఎవరో ఈ సన్యాసి, ఆయనతో మనకి సంబంధం ఏమిటి అన్నాను. ఆయన నవ్వేసి, మీ పరమ గురువు గారయ్యా అన్నాడు. నేను నోరు తెల్లబెట్టాను, పరమ గురువు గారా, తెలీదా నీకు, మీ పరమ గురువు గారు, ఆయన చివరిలో సన్యాసం తీసుకున్నాడు కదా అన్నాడు. అంటే వాళ్ళ నాన్నగారే, పూర్వాశ్రమంలో ఆ నృసింహానంద భారతి యొక్క నాన్నగారు చివరి సమయంలో ఆయన సన్యాసం తీసుకున్నాడు. అంటే ఆయన సన్యాసం తీసుకోవాలి అనే కోరిక గట్టిగా ఉండేదిట. కూచిపట్ల నాగభూషణ శాస్త్రి గారు అని వాళ్ళు కొల్లూరు వాస్తవ్యులు వీళ్ళంతా, ఆయనకి సన్యాసం తీసుకోవాలి అని బాగా కోరిక ఉండేదట. అయితే వాళ్ళతో దొంగలు పడ్డారు. ఈయనకి ఉపవాసం ఉండేది, దాంతో ఆయాసం వస్తూ ఉండేది, రాత్రేళ్ళు లేచి దగ్గుతూ ఉండేవాడు. ఇంట్లో దొంగలు పడ్డారు ఒకరోజు అర్ధరాత్రి. ఈయనకి తెలియదు, ఈయనకి లోపల నుంచి తన్నేసింది, ఆయాసం వస్తోంది, శ్వాస ఆడటం లేదు, లేచి దగ్గుతున్నాడు. ఆ వచ్చినటువంటి దొంగలు ఈయన దగ్గుతున్నాడు అంటే, దొంగలు ఇంట్లో పడ్డారు అనే విషయం అందరికీ తెలియజేయటం కోసం అని చెప్పేసి ఈయన దగ్గుతున్నాడు అని భావన చేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కర్రతో ఈయన బుర్రగస్త పగలగొట్టారు. ఒక్క దెబ్బ వేశారు, తరగగస్త పగిలిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు దోచుకుని వెళ్ళిపోయారు. అప్పట్లో బద్దిపడి దొంగరే కదా ఉండేది, వాళ్ళు ఇల్లు దోచుకుని వెళ్ళిపోయారు. కానీ ఈయన తల మాత్రం పగిలిపోయింది. అప్పుడు ఈయన మంత్రంలోనే పడిపోయాడు ఆయన పాపం. ఆయనకి లేవలేదట, పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఆ సమయంలోనే ఆ మంత్రంలో అలా ఉండగానే పెద్ద కుమార్తె పెళ్లి చేశాడ. పెద్ద కుమార్తె అంటే మా అమ్మమ్మ. ఆవిడ పెళ్లి చేశాడట. చేసిన తర్వాత ఇప్పుడు ఆయన కోరిక ఉంది కదా సన్యసించాలి అని,
నేను సన్యాసం తీసుకోవాలి తీసుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడు ఆతుర సన్యాసం ఇప్పించారట. ఇంకా ఎక్కువ కాలం బతకడు అనే మాట ఒకటి సెటిల్ అయిపోయింది కాబట్టి ఆతుర సన్యాసం ఇప్పించారు. ఆ సన్యాసం తీసుకున్నటువంటి రెండవ రోజును మూడవ రోజును ఆయనకు కాస్త పరమోపదించాడు. ఆయన మా పరమ గురువు, ఈ నృసింహానంద భారతి యొక్క తండ్రి, పూర్వాశ్రమంలో తండ్రి. అదే ఇప్పుడు అడిగారు ఆయన, నీకు తెలియలేదా ఈ పరమ గురువు గారయ్యా ఆయన చివరి దశలో సన్యసించారు కదా. అంటే నిజమే స్వామి, ఎప్పుడో అమ్మ చెప్పింది, మా అమ్మ ఎప్పుడో చెప్పింది, కానీ అంతగా నేను పట్టించుకోలేదు దాన్ని. అమ్మ చెప్పింది నిజమేనో అని కాబట్టి ఇక్కడ చూడండి, అది జరిగిన కొద్ది రోజులకే మా స్వగురు అంటే మా తాతగారు ఆయన కల్లోకి వచ్చారు. మా తాతగారు నాకు ఒకేసారి కనిపించారు కల్లో, మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఆయన ఒక కొల్లాయిగూడ కట్టుకుని పైన ఇంకో కొల్లాయిగూడ వేసుకుని తలుపు కొట్టారు, తలుపు తీశాను, వచ్చే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏమిరా శ్రీచక్రాన్ని పూజ చేస్తున్నావు కదా, ఇంట్లో కుంకం లేదా అన్నారు. ఉన్న తాతయ్య అన్నాను, మరి కుంకుమతో పూజ చేయాలి కదా అన్నారు. నేను కుంకుమ వేయటం లేదు శ్రీచక్రం మీద, అక్షతలే వేస్తున్నాను. అలాగే తాతగారు రేపటి నుంచి అట్లాగే వేస్తాను అని చెప్పాను. అప్పటికి నా వయసు 35 సంవత్సరాలు అనుకుంటా, నేను అలాగే వేస్తాను అని చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించాల. కానీ ఆ పరంపరలో వాళ్ళు మాత్రం చాలా మంది కనిపించారు. గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నేను చాలా చాలా సార్లు చూశాను. నేను అందుకే నేను చెప్తూ ఉంటాను, గురు మండలము, నేను గురుత్రేయాన్ని కాదు గురు మండలాన్ని దర్శించాను అని చెప్తాను. అందులో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది ఉపాసనాపరులు, దీక్షాపరులు, అనేక మంది, వాళ్ళందరినీ నేను చూశాను. నిద్రపోతూ ఉండే స్వప్నంలో కాదు కాదు, నేను హోమం చేస్తుంటే వీళ్ళంతా వచ్చే హోమగుండానే చుట్టూ కూర్చునేవాళ్ళు, హోమగుండం చుట్టూ కూర్చునేవాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు కాదు, అలా చూస్తూ కూర్చునేవాళ్ళు. నేను ఆ రోజుల్లో సహస్ర చండి యాగం చేస్తూ ఉండేవాడిని. ఇదంతా కేవలం సరదా కోసం నేను చేసినటువంటిది, నేను ఏదో ఆశించి చేయలేదు, సరదా కోసం చేశాను సహస్ర చండి యాగం. అప్పుడు వీళ్ళంతా వచ్చి కూర్చుని నా చుట్టూ కూర్చుని ఉండేవాళ్ళు అనేక సార్లు, చాలా మంది నేను చేస్తున్నటువంటి హోమాలు చూడటం కోసం అని వచ్చారు. ప్రత్యేకంగా ఒకసారి వచ్చినటువంటి ఆయనే రెండోసారి 40 మందిని వెంటబెట్టుకుని వచ్చాడు, సామాన్యంగా కాదు. మీరెవరు మాట్లాడకుండా అలా చూస్తూ వెళ్ళిపోండి అని వాళ్ళందరికీ సౌగి చేస్తున్నాడు. వాళ్ళంతా చూస్తూ వెళుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది వచ్చిన చుట్టూ హోమగుండాన్ని చుట్టూ కూర్చొని ఉన్నారు. ఇదంతా కూడా గురు మండలం అనే విషయం తర్వాత అర్థమైంది నాకు. కాబట్టి మీరు గురు మంత్రం కనుక చేస్తే ఆ గురు మండలము, గురుత్రయమే కాదు గురు మండలము, వాళ్ళు కూడా ఆనందిస్తారు. వాళ్ళ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ మీద వస్తాయి. ఇవాళ రోజున నేను ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాను అంటే ఆ గురు మండలం యొక్క ప్రభావమే తప్పించి ఇంకేం కాదు. అందుకే గురు మంత్రము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మనం సిద్ధగురు మంత్రాన్ని చెప్పుకున్నాం కదా, ఒకవేళ మీకు ఈ గురు మంత్రంతో అవి మిగిలినటువంటి ఆ జపము తపము సాగటం లేదు అనే అనుమానం కనుక వస్తే
గురువు గారిని అడగండి, సిద్ధగురు మంత్రం చెప్తారు. చెప్తారు, సిద్ధగురు మంత్రం ఉంది, ఆ సిద్ధగురు మంత్రం చెప్తారు. ఆ మంత్రాన్ని జపం చేయండి, ఈ మంత్రం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. నిన్న రాత్రి ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి అడిగారు, గురుమంత్రము అని చెప్పేసి విడిగా ఉన్నాయా అని. ఉన్నాయి విడిగా. ఇప్పుడు నేను చెప్పా కదా, సిద్ధగురు మంత్రము విడిగా ఉంది. ఇలా గురుమంత్రాలు కొన్ని విడిగా కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గురుమంత్రాన్ని మీరు చేస్తేనే, ఆ మంత్రం సిద్ధిస్తేనే మీకు మంత్రశాస్త్రంలోకి ప్రవేశము అనేది ఉంటుంది. లేకపోతే ఏ మంత్రము కూడా మీకు సిద్ధించదు. సిద్ధగురు మంత్రం చేస్తే మంత్రం ఆగిపోవటము, జపం సాగకపోవటము అనేది ఉండదు. అలా మీరు జపానికి కూర్చున్న దగ్గర నుంచి ఏదో ఆటంకం వస్తుందండి, జపం చేయలేకపోతూ ఉన్నాను, ఇటువంటి సమయంలోనే ఈ గురుమంత్రం అనేది ప్రత్యేకంగా చేయాలి. ఆ సిద్ధగురు మంత్రం చేయండి, లేదా స్వగురు మంత్రం చేయండి, ఈ మంత్రం చేయండి, మీ యొక్క జపం అనేది నిరాటంకంగా ముందుకు సాగుతుంది.